హాయ్ వ్యూవర్స్ మన హీరోలకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కానీ ఇండస్ట్రీ హిట్ కానీ వచ్చిందనుకోండి వారి రేంజ్ అమాంతం పెరిగిపోతుంది తర్వాతి సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ అండ్ బిజినెస్ వచ్చేస్తుంది ఇదంతా వారి కెరీర్కు పెద్ద ప్లస్ అయితే రెండో కోణం ఒకటి ఉంది అది మైనస్ అవుతుంది అదే ఎక్స్పెక్టేషన్స్ ఒక మంచి పాత్రలో హీరోని చూసిన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మైండ్లో అదే కొన్ని సంవత్సరాల పాటు బలంగా ముద్రపడిపోయి దానిలోంచి అంత తొందరగా బయటకు రాలేకపోతారు వారి తర్వాత మూవీస్ అదే స్థాయిలో గాని లేదా అంతకు మించి కానీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు వారి ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం రీచ్ కాకపోయినా ఆ మూవీ ఫ్లాప్ ఆర్ జస్ట్ యావరేజ్ గానో మిగులుతుంది ఇలాంటి సంఘటనలు ప్రతి హీరో కెరీర్ లో ఉన్నాయి అలాంటివి చూసేద్దామా వెల్కమ్ టు స్కై డ్రీమ్ మొదటగా ఎన్టీఆర్ అన్నగారు ఎన్టీఆర్ సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలతో వరుస హిట్స్తో దూసుకుపోతున్న తరుణంలో పంతొమ్మిది వందల అరవై మూడులో అయిన లవకుశ మహాద్భుత విజయాన్ని సాధించింది అందులో శ్రీరాముడిగా నటించిన ఎన్టీఆర్ గారిని ప్రేక్షకులు నిజంగానే దేవుడిలా ఫీల్ అయ్యారు అప్పటిదాకా ఉన్న స్టార్ హీరో ఇమేజ్ కాస్త దేవుడి ఇమేజ్గా మారిపోయింది ఫలితంగా తరువాత అయిన ఏ ఎన్టీఆర్ మూవీ ఆ స్థాయిలో ఆడలేదు ఓపెనింగ్స్లో రికార్డ్స్ వస్తున్నాయి హిట్స్ వస్తున్నాయి కానీ బ్లాక్బస్టర్ బస్టర్ అనే పదం పదేళ్లు కరువైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దేవుడు చేసిన మనుషులు ఒక్కటే ఆ పది సంవత్సరాల్లో దక్కిన హిట్ మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దానవీర సూరకర్ణ అడవిరాముడు లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ తో లవకుశ లాంటి విజయాన్ని సాధించారు ఎన్టీఆర్ నెక్స్ట్ ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు కానీ ప్రేమాభిషేకం మూవీ తర్వాత మళ్లీ తనకి ఆ స్థాయి హిట్ ఎప్పుడూ పడలేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిలీజ్ అయిన ఆ మూవీ తరువాత కేవలం మూడు నాలుగు సంవత్సరాలు మాత్రమే సోలో హీరోగా నటించారు ఏఎన్ఆర్ నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అల్లూరి సీతారామరాజు మూవీ ఘన విజయం సాధించి కృష్ణ గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది ఆడియన్స్ మనసులోంచి అల్లూరి ముద్ర పోవడానికి పదిహేడు సినిమాలు ఫ్లాప్ కావాల్సి వచ్చింది అవును పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మధ్య కృష్ణ గారికి వరుసగా పదిహేడు సినిమాలు పరాజయం పాలయ్యాయి ఇదంతా అల్లూరి సీతారామరాజు ఎఫెక్టే మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పాడి పంటలు సూపర్ హిట్ తో గాడిన పడ్డారు సూపర్ స్టార్ కృష్ణ నెక్స్ట్ శోభన్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రిలీజై సంచలన విజయం సాధించిన శోభన్ బాబు గారి సోగ్గాడు తరువాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దాకా సూపర్ హిట్ చూడలేదు శోభన్ బాబు ఆ సంవత్సరం మల్లె పువ్వు తర్వాతి సంవత్సరం కార్తీక దీపం మూవీస్ తో మళ్ళీ ఘన విజయాలు పొందారాయన రాజు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బొబ్బిలి బ్రహ్మన్న బ్లాక్ బస్టర్ తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు పదకొండు సినిమాలు ఫ్లాప్స్ అండ్ యావరేజ్ గా నిలిచాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తాండ్ర పాపారాయుడు సూపర్ హిట్ తో మళ్లీ ఫామ్ వచ్చారు కృష్ణం రాజు నెక్స్ట్ చిరంజీవి చిరంజీవి గారి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి వాటి తరువాత చిరంజీవి ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదు ఒక్కసారి తప్ప అది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఘరానా మొగుడు విజయం టాలీవుడ్ హిస్టరీలో కొత్త కొత్త రికార్డ్స్ సృష్టించిన ఈ సినిమా తరువాత పంతొమ్మిది వందల తొంభై ఏడు దాకా చిరంజీవి గారికి మంచి హిట్ దక్కలేదు మధ్యలో ముఠా మేస్త్రి అలుడా మజాకా లాంటి నార్మల్ హిట్స్ వచ్చినా అవి ఆయన స్థాయికి తగ్గవి కాదు పంతొమ్మిది వందల తొంభై ఏడు హిట్లర్ విజయంతో మళ్లీ చిరు టాప్ ఫామ్ లోకొచ్చారు ఈ మధ్యలో తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా బ్యాడ్ ఫేస్ ఫేస్ చేశారు చిరు నెక్స్ట్ బాలకృష్ణ రెండు వేల ఒకటి నరసింహనాయుడు వండర్ఫుల్ విజయం బాలకృష్ణ ఇమేజ్ ని స్కై లెవెల్ కి తీసుకెళ్లింది దాంతో ఏకంగా తొమ్మిది సంవత్సరాల పాటు మంచి హిట్ ని సాధించలేకపోయారు బాలయ్య మళ్లీ అంతటి పవర్ఫుల్ రోల్ పడకపోవడమే దీనికి కారణం చెన్నకేశవరెడ్డి లక్ష్మీ నరసింహ మూవీస్ కమర్షియల్ గా పాస్ అయిపోయినా కొన్ని రీజన్స్ వల్ల వాటి స్థాయి పెరగలేదు ఎప్పటికో రెండు వేల పదిలో సింహతో జూలు విధిల్చారు బాలయ్య నెక్స్ట్ నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చివ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ తరువాత నాగార్జున ఇమేజ్ అమాంతం పెరిగిపోయాయి దాంతో రేంజ్ లో ఉండేది అలా పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు మూడేళ్ల పాటు రిలీజ్ అయిన ఏడు సినిమాలు పరాజయం పాలయ్యాయి రెండు సినిమాలు కిల్లర్ నిర్ణయం ఓ మోస్తరుగా సక్సెస్ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రెసిడెంట్ గారి పెళ్లాం సూపర్ హిట్ తో మళ్లీ గాడిన పడ్డారు నాగార్జున నెక్స్ట్ వెంకటేష్ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో విక్టరీ వెంకటేష్ కు కూడా ఇలాంటి బ్యాడ్ టైం ఒకటి నడిచింది పంతొమ్మిది వందల తొంభై రెండులో చంటి ట్రెమెండస్ హిట్ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఆరు దాకా మళ్లీ సూపర్ హిట్ పడలేదు వెంకటేష్ కు పంతొమ్మిది వందల తొంభై రెండులోనే సుందరాకాండ సూపర్ హిట్ అయింది కానీ తర్వాతి నుండి వరుస ఫ్లాప్స్ వెంటాడాయి కొండపల్లి రాజా అబ్బాయి గారు లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ పడ్డా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మాత్రమే అసలు సిసలు సూపర్ హిట్ అయింది అలానే మోహన్ బాబు గారికి పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ తరువాత మళ్లీ ఇప్పటిదాకా అటువంటి హిట్ ని చూడలేదు తన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది పెదరాయుడు అడవిలో అన్న సోగ్గాడి పెళ్ళాం శ్రీరాములయ్య లాంటి హిట్స్ పడ్డా సూపర్ హిట్ అనే పదం కరువైపోయింది రాజశేఖర్ కు కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్నా హిట్ తరువాత ఎనిమిదిలో సూర్యుడు శివయ్య దాకా మధ్యలో నాలుగేళ్లు హిట్స్ లేవు అలానే సుమన్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై మూడులో బావా బావామరిది బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాయుడు గారి కుటుంబం మాత్రమే సూపర్ హిట్ అయింది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వరుసగా హిట్స్ తో యూత్ ఐకాన్ గా మారిపోయిన పవన్ కళ్యాణ్ రెండు వేల ఒకటి ఖుషీ బంప హిట్ తో తన స్టార్ పవర్ కు అవధులు లేకుండా చేసుకున్నారు పవన్ నుండి తన తర్వాతి మూవీస్ ని ఫ్యాన్స్ చాలా హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఏవి తన స్టార్డమ్ కు సరితూగక పరాజయం పాలయ్యేవి అలా పదకొండు సంవత్సరాల పాటు తన బ్యాడ్ ఫేజ్ అనుభవించారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఎనిమిదిలో జెల్సా విజయం సాధించినా కాస్త ఊరటనిచ్చిందే గాని దాంతో పవన్ కు కొత్తగా ఒరిగిందేమీ లేదు రెండు వేల పన్నెండులో గబ్బర్ సింగ్ ఘన విజయం మళ్లీ ఖుషీ టైంలో పవన్ కళ్యాణ్ ని గుర్తుకు తెచ్చింది నెక్స్ట్ మహేష్ బాబు రెండు వేల ఆరులో రిలీజ్ అయిన పోకిరి తెలుగు సినిమా లెక్కలతో పాటు ప్రిన్స్ మహేష్ ని కాస్త సూపర్ స్టార్ గా మార్చేసింది దాంతో ఆ తర్వాత సినిమాలు కూడా పోకిరి రేంజ్ లో ఉండాలని ప్రేక్షకులు భావించారు సైనికుడు అతిథి బాగా గ్యాప్ తీసుకుని చేసిన కలేజా వరుస ఫ్లాప్స్ గా మిగిలాయి అలా ఐదు సంవత్సరాల తరువాత రెండు వేల పదకొండులో దూకుడు హిట్ తర్వాత మళ్లీ తన ప్రైమ్ టైం ని అందుకున్నారు మహేష్ నెక్స్ట్ ఎన్టీఆర్ రెండు వేల మూడు సింహాద్రిగా దద్దరిల్లి విజయాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్ కు అది వరంగా శాపంగా మారింది అంత చిన్న వయసులో ఎంతో స్టార్ హోదా పొందిన ఎన్టీఆర్ కు తరువాత వరుస పరాజయాలు పలకరించాయి సింహాద్రి దెబ్బకు ఎలాంటి సినిమాలు చేయాలో కూడా తెలియక సతమతమైపోయారు ఎన్టీఆర్ సాంబా అశోక్ మూవీస్ యావరేజ్ కాగా రాకీ హిట్ అనిపించుకుంది నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఏడులో యమదొంగ విజయం మళ్లీ ఎన్టీఆర్ ని టాప్ ప్రేస్ లోకి నెట్టింది నెక్స్ట్ ప్రభాస్ రెండు వేల ఐదులో ఛత్రపతి విజయం ఆ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ మర్చిపోవడానికి జనాలకు ఐదు సంవత్సరాలు పట్టింది ఈ మధ్యలో బుజ్జిగాడు ఒక్కటే ఓ మోస్తరుగా ఆడగా రెండు వేల పదిలో రిలీజ్ అయిన డాలింగ్ మూవీ మళ్లీ తనకు సూపర్ హిట్ నిచ్చింది ఇక రామ్ చరణ్ అల్లు అర్జున్లకు ఫ్లాప్స్ వచ్చినా విజయం కోసం ఎదురు చూసే సందర్భాలు ఎదురుకాలేదు రవితేజకు మాత్రం ప్రస్తుతానికి బ్యాడ్ ఫేస్ నడుస్తోంది రెండు వేల పదిహేడులో రాజా ది గ్రేట్ తర్వాత ఇప్పటిదాకా రవితేజకు హిట్ లేదు క్రాక్ తో మంచి హిట్ కొడతాడని ఆశిద్దాం ఇదండి మన టాప్ హీరోలు అంధకారంలో ఉన్న టైం టైప్ టూ హీరోస్ గురించి నెక్స్ట్ వీడియోస్ లో చెప్పుకుందాం హావ్ ఇ నైస్ డే